हेलो फ्रेंड्स, वेलकम टू तन्विश किचन। इवाल्टी स्पेशल एंतो टेस्टीगा उंडे वेजिटेबल दम बिर्यानी। नेनु चेप्पिनट्टु ओक्कसारी इला ट्राई चेयंडी, आ फ्लेवर मात्रम असल मर्चिपोरंडी। निजंगा अंत टेस्टीगा उंटुंदी। चेयडम कूडा चाला चाला सिंपल, तिन्ना कोद्दी मल्ली मल्ली तिनालनिपिस्तुंदी। दीनी कोसम मुंदुगा स्टव पैन इला ओक पेद्दगा उंडे बिर्यानी बौल तीसुकोनी, అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇలా పూస పూసగా ఉండే నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్, అలాగే 1 టీ స్పూన్ జీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలా ఇవన్నీ బిర్యానీ అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 4 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆయిల్ లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో 70 గ్రాముల పచ్చి బటానీ, 70 గ్రాముల బీన్స్, 70 గ్రాముల క్యారెట్ ముక్కలు, ఇవన్నీ ఇలా కొంచెం 1 ఇంచ్ సైజ్ లో కట్ చేసుకోవాలి అండి। అలాగే 70 గ్రాముల ఆలు, 70 గ్రాముల క్యాలీఫ్లవర్ పీసెస్, చూసారు కదా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ అలాగే నెయ్యిలో కలిసే విధంగా ఈ వెజిటేబుల్స్ అన్ని కలుపుకోవాలి। చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। యాక్చువల్లీ ఈ వెజిటేబుల్స్ అన్ని బయట వాటర్ లో బాయిల్ చేసి కూడా వేసుకుంటారండి, బట్ అలా వేస్తే మాత్రం మీకు అసలు టేస్ట్ ఉండదు। అప్పుడు దీంట్లో ఉండే ప్రోటీన్స్ అలాగే అన్ని మనకి వెళ్ళిపోతాయి అన్నమాట। సో దీంట్లోనే ఇలా ఆయిల్ లో అలాగే నెయ్యిలో బాయిల్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ సీక్రెట్ టిప్ పాటించి మీరు చేయండి బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇలా ఇవన్నీ వేసి ఈ వెజిటేబుల్స్ కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి। వెజిటేబుల్ అసలు బయట బాయిల్ చేయకండి, ఇలా ఆయిల్ లో బాయిల్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। చూసారు కదా ఇలా మసాలా స్పైసెస్ అన్ని కలుపుకున్న తర్వాత ఒక 50% వరకు ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ ని। మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయండి। ఇలా 50% ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, దీని వలన చాలా చాలా టేస్టీ వస్తుందండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా ఇవన్నీ వేసి వెజిటేబుల్ లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒకవేళ వెజిటేబుల్ మీకు మరీ ఉడకలేదు అనిపిస్తే ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవచ్చండి। ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ 80% వరకు ఈ వెజిటేబుల్స్ ని ఉడికించుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి। చూసారు కదా ఇలా 80% ఎలా ఉడికిందో చూసుకోవాలంటే ఒక క్యారెట్ ముక్కకి ఇలా స్పూన్ కాని ఫోర్క్ స్పూన్ ఇలా గుచ్చితే పైన సాఫ్ట్ గా లోపల కొంచెం గట్టిగా తగులుతుంది మనకి। ఆ స్టేజ్ లో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా లేకపోతే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కంపల్సరీ వేసుకోవాలండి। ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక 120 గ్రామ్ కమ్మనైన పెరుగు బాగా చిలకరించుకోవాలండి। ఇలా బాగా చిలకరించుకున్న పెరుగుని ఈ కర్రీలో వేసుకోవాలి। ఇలా పెరుగు మొత్తం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి, అలాగే వెజిటేబుల్ కూడా స్టిఫ్గా చిదిలిపోకుండా ఉంటాయండి। ఇలా ఇవన్నీ కలిసే విధంగా మరొకసారి బాగా కలుపుకొని చూసారు కదా మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కర్రీ తయారైందండి। ఇప్పుడు ఇది దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ పక్కకు పెట్టుకోండి। ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత రైస్ ప్రిపరేషన్ ఎలానో చూద్దామండి। దీనికోసం ఒక 1.5 లీటర్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో దీంట్లో కూడా హోల్ స్పైసెస్ బిర్యానీ, అలాగే ఇక్కడ జీరా బదులు షాజీరా వేసుకోవాలండి 1 టీ స్పూన్, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అలాగే 1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇవన్నీ వేసి ఆ వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. బిర్యానీకి ఎప్పుడు ఓల్డ్ బాస్మతి రైస్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోని వాటర్ మొత్తం తీసేసి ఈ నానబెట్టుకున్న రైస్ని ఈ రోల్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. చూసారు కదా ఇలా రైస్ మొత్తం వేసేసి ఒకసారి వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇవి ఒక 75% వరకు ఉడికించుకోవాలి. ఆ రైస్ ఉడికేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదండి, ఇది ఒక 80% సపరేట్ చేసుకుందాం. ఎందుకంటే లేయర్ వైజ్గా బిర్యానీ చేసుకోవడం కోసం ఇలా కర్రీ ఒక 80% సపరేట్ చేసేసుకొని బిర్యానీ బౌల్లో 20% ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ పైన రైస్ ఉంది కదండి, ఇవి ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా మనకి 75% కుక్ అయిపోయిందండి. ఇలా ఒక రైస్ గింజ తీసుకొని ప్రెస్ చేస్తే మనకి మధ్యలోకి కట్ అవుతుంది, లేకపోతే నోట్లో వేసుకున్న పలుకుగా తగులుతుంది. ఆ స్టేజ్లో ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఒక ఐరన్ ప్లేట్ కానీ ఓల్డ్ దోశ ప్యాన్ కానీ పెట్టాలండి. అప్పుడు మనకి బిర్యానీ అడుగు పట్టకుండా వస్తుంది. ఇలా బిర్యానీ బౌల్ పెట్టేసి మనం 75% కుక్ చేసుకున్న రైస్ని కింద ఒక లేయర్ కర్రీ అలాగే ఒక లేయర్ రైస్, ఆ తర్వాత కూడా మనం సపరేట్ చేసుకున్న కర్రీని కూడా ఇలా ఇంకొక లేయర్ వేసానండి నేను మొత్తము. ఇలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని లేయర్స్ వస్తే అలా అన్ని లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా పైన రైస్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మీరు కావాలంటే కింద మొత్తం కర్రీ ఉంచి పైన రైస్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే నేను ఇక్కడ కుంకుమ పువ్వు వాటర్ తీసుకుంటున్నానండి ఒక 2 టీ స్పూన్లు. ఇది ఆప్షనల్ అండి, లేకపోతే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాతో కూడా స్ప్రింకిల్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా ఇవన్నీ వేసి మూత పెట్టి ఒకవేళ గ్యాప్ ఉంటే ఇలా క్లాత్ కానీ పిండితో కవర్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీనిపైన ఇలా ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అలాగే 17 మినిట్స్ లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకూడదండి, ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. చూసారు కదా ఇలా ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుందండి. ఇలా అడుగు నుంచి కలుపుతూ చూసారు కదా ఎంత మసాలా ఎంత రైస్ ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇలా పొడి పొడిగా అవుతుంది. ఓల్డ్ బాస్మతి రైస్ తీసుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుందండి. ఇలా వేడివేడిగా ప్లేట్లోకి వేసి లెమన్ విత్ ఆనియన్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ లేకుండా కూడా తినేసేయొచ్చండి. ఎంతో సింపుల్ కదా, వీడియో నచ్చిందా? మరి వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.